హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సాహిత్య ఇన్ఫ్రాటెక్ వివాదం చిక్కుకుంది. అయితే వెంచర్లు చూపించి ప్లాట్లు ఇప్పిస్తామని మోసానికి పాల్పడుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 40 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇలా 2000 మంది బాధితుల నుంచి 1500 కోట్లు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాహిత్య ఇన్ఫ్రాటెక్ కు టిటిడి బోర్డు మెంబర్ లక్ష్మీనారాయణ ఎండిగా వివరిస్తుండటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సాహిత్య ఇన్ఫ్రాటెక్ వివాదంలో చిక్కుకుంది. వెంచర్లు చూపించి ప్లాట్లు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 40 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇలా 2000 మంది బాధితుల నుంచి 1500 కోట్లు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాహిత్య ఇన్ఫ్రాటెక్ కు టిటిడి బోర్డు మెంబర్ లక్ష్మీనారాయణ ఎండిగా వివరిస్తుండడం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించి పూర్తిగా ఒక వివాదాస్పదంగా మారింది. ఒక ఫ్లాట్లో ఇప్పిస్తామని చెప్పి కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి 40 లక్షల నుంచి కోటి వరకు కూడా వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి బాధితులు అందరూ కూడా ఒక్కసారిగా సాహితీ కార్యాలయం ముందు ఆందోళన కూడా చేపడుతున్నారు. మనం చూడొచ్చు, ఈ యొక్క సాహితీకి సంబంధించిన బాధితులు 1500 మందికి పైగా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ 100 మందికి పైగా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బాధితులు కూడా తమ సంబంధించి పూర్తిగా ఒక్కొక్కరిగా యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సాహితీకి సంబంధించిన వీరు డబ్బులు కట్టారు, వాటిని తిరిగి ఇవ్వమంటే కూడా ఎండి లక్ష్మీనారాయణ తమను బెదిరిస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం గమనిస్తున్నాము. కేవలం దీనికి సంబంధించి ఒక 2019లో ఒక ఫ్లాట్లు ఇప్పిస్తామని చెప్పి కూడా ఒక్కొక్కరి వద్ద నుంచి 30 నుంచి 40 లక్షల కోటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసిన దాని తర్వాత ఈ యొక్క డబ్బులు అడిగితే మాత్రము తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఇటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2000 మంది నుంచి 1500 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి కూడా బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఒక బాధితులు ఉన్నారు. సో చెప్పండి, మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు, మీకు ఏమని చెప్పారు? 3 సంవత్సరాల క్రితం కట్టానండి. 3 సంవత్సరాలకి కట్టాము. చెక్కులు ఇచ్చారు, అఫిడవిట్లు ఇచ్చారు, అన్నీ బౌన్స్ అయ్యడం జరిగింది. పోలీస్ కేసు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్ జూబ్లీ చెక్ పోస్ట్, పోలీస్ స్టేషన్లో కూడా చెక్ అది మన దీనికి సంబంధించిన కేసు రిజిస్టర్ చేశాము. కేసు కూడా ఫస్ట్ క్రిమినల్ కేసు, తర్వాత మళ్ళీ సివిల్ కేసుగా మార్చేసి పక్కన పడేయడం జరిగింది. ఇది సంగతి. ఒకవేళ మీ డబ్బులు కట్టిన అడిగితే ఏమంటున్నాడు ఎండి లక్ష్మీనారాయణ? ఈజ్ మిస్సింగ్ అండి, కనబడట్లేదు. ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. మాది ఫోన్ కూడా బ్లాక్ చేయడం జరిగింది నా ఫోను. ఇది ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. చాలా రోజుల నుంచి రోజు ఆఫీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా ఇవాళ రేపు నెక్స్ట్ వీక్ అని తిరుగుతూ తిప్పించుకునే ఉంటున్నారు. ఎంతమంది బాధితులు ఉండొచ్చు ఇప్పటి వరకు? ఒక్కొక్కరి వద్ద నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తారు? 1100 మంది దాకా ఉన్నారండి. ఈ అమీన్పూర్ ప్రాజెక్టులో అయితే 1100 మంది దాకా ఉన్నారండి. ఇది కాకుండా రోలింగ్ హిల్స్ అని చెప్పేసి అని ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది, ఐకియా దగ్గర ఉంది ప్రాజెక్ట్. దాన్ని కమర్షియల్ స్పేస్ అని లాంచ్ చేశారు. కానీ వాళ్ళ కస్టమర్స్కి ఎవరికీ చెప్పకుండాను దాన్ని రెసిడెన్షియల్ వెంచర్ కింద కన్వర్ట్ చేశారు. అది వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ లేదు, ఎవరికి మనీ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు కలిసినా ఆయన కలుస్తున్నాడేమో, మాట్లాడుతున్నాడేమో, కానీ ఒక నెలలో పర్మిషన్స్ వచ్చేస్తాయి, అప్రూవల్స్ వచ్చేస్తాయి, మేము స్టార్ట్ చేసేస్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఒక 20 సార్ల నుంచి జరుగుతుందండి. గత 2 ఏళ్ల నుంచి మేము రావటము, మాట్లాడటము, ఆయన మేము చేసేస్తాము అనటము జరుగుతూనే ఉంది. కానీ ఏ రోజు కూడా మాకు కరెక్ట్గా ఇదిగో హెచ్ఎండిఏ అప్రూవల్స్ వచ్చాయి అని చెప్పేసి అన్నది లేదండి. ఏదైనా చెక్ ఇచ్చాము హెచ్ఎండిఏలో అని అంటే, హెచ్ఎండిఏలో ఎంప్లాయీ ప్రస్తుతానికి వెకేషన్లో ఉన్నాడు, అందుకే అప్రూవల్స్ రావట్లేదు అని అంటారు. అది ఎంత మటుకు కరెక్ట్ రీజనింగ్ చెప్పండి. అది చాలా తప్పు. మేము అడిగేదంతా మా డబ్బులన్నా మాకు ఇచ్చేసేయండి, లేకపోతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పేసి అని అంటున్నాం. కానీ ఆయన ఏ రకంగానూ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదండి. చెప్పండి, ఈ యొక్క డబ్బులు మీరు ఎంత కట్టారు, సంబంధించి డబ్బులు ఏ మొత్తంలో డబ్బులు ఎలా ఇచ్చారు? అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఫ్లాట్ అడుగుతారు? ఇది ప్రీలాంచ్ పేరుతో చాలా ప్లాన్డ్గా చేసిన దగా మోసంలాగా కనపడుతుందండి. 2019 జూన్ జూలై నుంచి ఇది జరుగుతుంది. ఇది సాహితీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు సీఈఓ అని పెట్టను, కింద లెవెల్లో స్టాఫ్ను పెట్టను, వాళ్ళ ద్వారా చెక్కులు అగ్రిమెంట్లు ఇచ్చి
త్రీ ఇయర్స్ కల్లా కన్స్ట్రక్షన్ అయిపోద్ది, రెండు మూడు నెలల్లోనే మాకు హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది అని కొంతమందికి యూడిఎస్ కింద అన్డివైడెడ్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఆ అన్డివైడెడ్ ల్యాండ్ తర్వాత గవర్నమెంట్ రద్దు చేయడంతో సేల్స్ అగ్రిమెంట్లని మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రకరకాలుగా ఇచ్చారు. సుమారు 1200 మందికి ఇచ్చారండి. ఈ 1200 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30 నుంచి 40 లక్షలు కలెక్ట్ చేశారు. హార్డ్ క్యాష్, ఐదర్ చెక్స్ ఆర్ క్యాష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంతా కలెక్ట్ చేశారు. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలకు కనుక కట్టలేకపోతే బైబ్యాక్ కింద మేము డబుల్ ది అమౌంట్ ఇస్తామన్నారు. డబుల్ ది అమౌంట్ సంగతి దేవుడికి ఎరగండి, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ లేదు. చివరికి ఆయన లక్ష్మీనారాయణ గారు 15% వడ్డీతో ఇస్తామని గత 4-5 నెలల నుంచి మీటింగులు పెట్టి ఎన్నో ప్రామిసులు చేశాడు. ఇవాళ 30వ తారీఖు మీటింగ్ ఉందని రమ్మని చెప్పారు. వస్తే మీటింగు లేదు, ఏమీ లేదు, నాకు తీరిక లేదు, ఇన్వెస్టర్లతో మీటింగ్ ఉంది, అక్కడ ఉంది అంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఏ విధంగానూ ఏ కమిట్మెంట్కి నిలబడతలేదు, ఏ కమిట్మెంట్ని స్టాండ్ అవ్వట్లేదు. స్టాఫ్ 6 నెలలకి మారిపోతున్నారు. కొత్తగా వచ్చిన స్టాఫ్ మాకు ఏమీ తెలియదు అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద గోల్మాల్, ఇదంతా ఒక దగా మోసంలాగా కనిపిస్తుంది. దానికి సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించి పూర్తి దగాగా నడుస్తుంది. ఒక్కొక్కరి వద్ద నుంచి కూడా 30 నుంచి 40 లక్షల రూపాయలు, అంతేకాకుండా కొత్త వెంచర్లో 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేశారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఫ్లాట్లు ఇచ్చిన దాఖలు లేదు. తిరిగి డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి లక్ష్మీనారాయణ ఎప్పుడు కూడా తమకు అందుబాటులో లేడు. కేవలం డబ్బులు తీసుకునే సమయంలో మాత్రము లక్ష్మీనారాయణ ఉంటారని చెప్పి కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.